ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నాం. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోపే ఉద్యోగులకు అండగా నిలిచేందుకు 27% ఐఆర్ను అమలు చేస్తా ఉన్నాం. సిపిఎస్ రద్దు కావాలి అని చెప్పి అడిగిన ప్రతి ఉద్యోగికి తోడుగా ఉంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్కు బదులు పాత పెన్షన్ విధానం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. అది ఎలా అమలు చేయాలి అని చెప్పి కేబినెట్ కమిటీని వేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు తోడుగా ఉంటామని చెప్పి మాట చెప్పాం. ఆ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సిఫార్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సిఫార్సులు వచ్చిన వెంటనే ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ ఉన్నాం, చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆశా వర్కర్లకు తోడుగా ఉన్నాం, హోంగార్డ్స్కు అండగా నిలిచాం, అంగన్వాడీలకు తోడుగా నిలిచాం, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా పెంపు చేసి వారికి కూడా తోడుగా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఈ ఆగస్టు మాసం నుంచే మేలు జరగబోతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా చెప్పడానికి.